హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మిహి మహిని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పల్లీ పచ్చిమిర్చి పచ్చడి చేసుకోబోతున్నాం ముందుగా పల్లీలు వేయించుకొని పొట్టి తీసేసి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ పైన పెన్నం పెట్టేసి పెన్నం మీద పచ్చిమిర్చి వేసేయాలండి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దూరంగా ఉండే ఒక మూడు కాయలు తీసుకొని వాటికి కట్ చేసుకొని అదే పచ్చిమిర్చిలోకి వేసి ఇంకొకసారి వేయించుకోవాలండి దూరంగా ఉండే కాయలు తీసుకోవడం వల్ల పచ్చడి ఇంకా బాగుంటుందండి ఇలా వేయించుకోవాలి బాగా మెత్తబడిపోతాయి వేయించిన తర్వాత చూసారా ఈ విధంగా తర్వాత రోడ్లో మనం ముందుగా చే పల్లీలు వేయించుకున్నాం కదండి అవి వేసి దంచుకోవాలి టైం తీసుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకొని దంచేసుకోవాలి ఈ జనరేషన్లో కూడా ఇలాంటివి చేస్తారా అని అని అనుకోవచ్చు చేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుందండి కొంచెం టైం తీసుకున్న మనకు హెల్త్ ఇంపార్టెంట్ తర్వాత టేస్ట్ ఉండాలి కదండి మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు ముందుగా మనం పచ్చిమిర్చి టమాటో వేయించుకున్నాం కదా అవి కూడా వేసి ఒకసారి దంచేసుకోవాలండి చూసారా మన పచ్చడి రెడీ అయిపోయింది రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెడీ అయిన తర్వాత బౌల్లోకి తీసేసుకోవాలి మొత్తం అంతా తీసేసిన తర్వాత రోట్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తినాలంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎవరైనా అలా చేసి ఉంటే కామెంట్లో షేర్ చేసుకోండి తర్వాత వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తిన్నామంటే మొత్తం అన్నం అంతా ఖాళీ చేసేస్తాము అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్